హాయ్ వ్యూవర్స్, బాగున్నారా? ఈరోజు ముక్కోటి ఏకాదశి కదా, అందువల్ల మీకు కొన్ని ముగ్గులు అవి చూపిద్దాం అనుకుంటున్నాను. మరి నెలగంట అంటారు కదా, నెలగంట పెట్టారు కదా, దానివల్ల మనం రోజు ముగ్గులు వెరైటీగా గీర్లు ముగ్గులు అవి వేస్తుంటాము. అందువల్ల నాకు వచ్చిన ముగ్గులు కొన్ని చెప్పుదాం అనుకుంటున్నాను. అసలు మేము ఇండివిజువల్ హౌస్లో ఉండేటప్పుడు పెద్ద పెద్ద ముగ్గులు వేసేదాన్ని, కాకపోతే ఇప్పుడు మేము ఫ్లాట్లో ఉంటున్నాం కాబట్టి చిన్నది ఏదో తడికోటితో తుడిచి ముందునేదో ఒక ముగ్గు వేసుకోవాలి కాబట్టి చిన్న చిన్న ముగ్గులు అన్నీ చూపిస్తుంటాను నాకు వచ్చినవి. ఈరోజు ఒక మూడో నాలుగో చూపిస్తాను, చూడండి. ఇప్పుడు లేట్ అయింది, ఇవాళ వాకుంటే ఏకాదశి వల్ల వేస్తాను, చూడండి. ఇప్పుడు మొదట కదా మనం పద్మ ముగ్గుతో వేసుకుందాం, శుభం కదా. లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి అందరికీ మంచిది, ధనుర్మాసం కదా. ఫస్ట్ పద్మ ముగ్గు నేను కొంచెం దలసరిగా గీస్తున్నాను, ఎందుకంటే మీకు బాగా కనిపించాలని. మీరు గీరు సన్నంగా వేసుకోండి, కనీసం ఈ నెల రోజులైనా మనం వరిపిండితో ముగ్గేస్తే మంచిది, శుభం అంటారు అందుకోసం. లేకపోతే మీకు నచ్చిన శుద్ధతో కానీ దేనితోటైనా వేయండి, చూడండి. మాకు అసలే తుఫాను, చల్లగా వాతావరణం, అన్ని గాలు అన్ని నిన్నటి వరకు, ఈరోజు కొంచెం మబ్బుగా ఉంది. ఇలాగా చూసారా, కొంచెం దలసరిగా వేస్తున్నాను నేను. గుడికెళ్ళి రావడం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం లేట్ అయింది, దేవుడికి చూసుకొని వెళ్ళి వచ్చాను. ఈరోజు వైకుంఠ ఏకాదశి కదా, ఈరోజు ఉత్తర ద్వారం తెరిచి ఉంచుతారు కదా, మంచిది అంటారు. ఎప్పుడు ఆ ద్వారం గుండా మనం గుడికి వెళ్ళము, ఈరోజు వెళ్తారు. చూసారా ఇలాగా, అందరికీ పద్మ ముగ్గు తెలిసే ఉంటుంది, కాకపోతే మొదటి కదా పద్మం. ఏది మనం శుభ కార్యం మొదలు పెట్టినా కూడా పద్మతోటే మొదలు పెడతాం మా వరకు అయితే. మరి అందువల్ల పద్మ ముగ్గునే నేను వేసి మీకు చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. ఇలా వేసుకోండి, ఇలాగా చక్కగా. మా మనవరాలు నానమ్మ ముగ్గులు వేద్దాందా ముగ్గులు వేద్దాంరా అంటుంది, ఉదయం మేము బయట వేస్తుంటాము. ఫ్లాట్లు కదా, చిన్న చిన్న ప్లేసులు, ఎలాగ ఎక్కడ ఎలా ఉంటే మనం అలా అడ్జస్ట్ అయిపోవాలి కదా, అందుకోసం. చూడండి ఇలా కొంచెం, ఏది కష్టం లేదు, ఎలా వేసినా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఏదో నాకు వచ్చిన షేప్లో నేను వేస్తున్నాను, మీరు అడ్జస్ట్ అయిపోవాలి. ఇలాగా ఇలా రౌండ్గా వేసుకుంటే చాలా అందంగా ఉంటాయి ముగ్గులు. మనకి చిన్నప్పటి నుండి అలవాటు కదా, నేను చాలా ఇంట్రెస్ట్గా వేసేదాన్ని చిన్నప్పుడైతే. ఇప్పుడు టైం ఉండట్లేదు, కొంచెం ఓపికలు కూడా తగ్గిపోతాయి కదా, అందువల్ల ఇది ఒక పద్మ ముగ్గు, ఫస్ట్ ముగ్గు ఇది మనది. మీరు ఇలా పద్మ వేయడం వల్ల మనకి లక్ష్మీదేవి ఆహ్వాన్ ఇచ్చినట్టు అవుతుంది. ఈ మధ్యలో మనకు కావాలంటే కుంకుమ కానీ పసుపు ఏవైనా కలర్స్ మీకు కావాలంటే వేసుకోండి. నేను మామూలుగా బయట వేయడానికని ఇలా చూపిస్తున్నాను. ఇంక రెండో ముగ్గు కూడా ఇప్పుడు వేద్దాము. ఇది ఇంకో ముగ్గు, చూడండి. ఇది మనకి నెలగంట పెట్టే తర్వాత, ధనుర్మాసం నెలగంట అంటారు కదా, ఈ నెలగంటలప్పుడు ఈ ముగ్గుని ఖచ్చితంగా వేస్తారు అందరూ. ఇలాగా ప్లస్ లాగా రెండు వేసుకోండి, రెండు వేసేస్తే బాగుంటుంది. నెలగంటలప్పుడు, ఈరోజు ఏకాదశి కదా, రేపు ద్వాదశి. ద్వాదశి రోజు కూడా నాకు కొంచెం అన్ని పనులు అయిన తర్వాత ఒక నాలుగో మూడో ముగ్గులు వేసి మీకు చూపిస్తాను అనుకుంటున్నాను, చూపించడానికి ట్రై చేస్తాను. మీ వ్యూవర్స్కి నచ్చినవి వేయడము నాకు ఆనందం. మీకు ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో రాయండి, ముగ్గులు కానీ అన్నీ నాకు వచ్చి నేను వేసి చూపిస్తాను. నాకు వచ్చినవే చూపిస్తాను, మీరు కొంచెం ఇష్టపడితే కొంచెం కామెంట్ బాక్స్లో రాయండి మీకు కావాలన్నా. ఇలాగా ధనుర్మాసం అనేక ఇలా గుమ్మడి పండు కంపల్సరిగా వేయాలంటారు, అందువల్ల ఇది ఒక్క గుమ్మడి పండు వేస్తుంటాను, వేరేగా ఇందులో కూడా ఇలా వేస్తుంటాను. ఇవ్వండి ఇలాగా, ఇలాగా చాలా ఈజీగా ఉంటాయి. మన ద్వారం దగ్గర అందంగా ఉంటాయి కదా, వాకిట్లోనే ప్లేస్ ఉన్న వాళ్ళు వాకిట్లో కూడా వేసుకుంటారు కదా, దీనికి ఇలా వేయాలి. ఇంకేం లేదు, దీనికే మనకి కలర్స్ కావాలన్న వాళ్ళు కలర్స్ వేసుకోవచ్చు. ఈరోజు ఒక నాలుగు వేస్తున్నాను, ఇది రెండోది కదా, నాకు కొంచెం టైము చూసుకొని రేపు కూడా నేను వేసి చూపిస్తాను.
మీకు ఇంకేం కావాలంటే నాకు ఒక కామెంట్ బాక్స్లో రాయండి. చూసారా బాగుందా? నాకైతే చాలా చూడ ముచ్చటగా ఉంది, నా నేను వేసే ముగ్గను ఏమో మీరు చూడండి. ఇప్పుడు 2 8లు ఒక ఫ్లవర్ వైజ్ లాంటిది వేస్తాను. 2 8లు పెట్టాలి చుక్కలు. ఇవ్వండి 1 2 4 5 6 7 8. ముగ్గు పెట్టాలి కదండి, బయటకి మగవాళ్ళు పిల్లలు అందరూ వెళ్తారు, ఏదో ఒక ముగ్గు మనం పెట్టుకుంటే బాగుంటుంది. అందువలన రోజు ఏదో చిన్నదే నేను పెడుతుంటాను, టైం ఉండదు కూడాను. ఇది 2 8లు వేసాను, 1 6 ఇటు ఒకటి అటు ఒకటి వదిలేయాలి, 4 2 ఇటు కూడా 6 వస్తుంది, 6 1 2 3 4 1 2. ఇప్పుడు మనం వేద్దాం. ఇలాగా ఈ 4 కలపాలి. ఇలాగా ఇది చాలా బాగుంటుంది, ఈజీగా ఉంటాయి. చిన్న చిన్న ముగ్గులే కదండి, ఈజీగా ఉంటాయి. ఒకసారి చూస్తే మీకు వచ్చేస్తాయి. కొన్ని కొంతమందికి వచ్చినవే రానివి కాదు, వచ్చిన రాకపోయిన వాళ్ళైనా చూస్తారు కదా అని నేను వేస్తున్నాను. ఇలా ఫ్లవర్లా వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది చూసారా ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంది. ఇది గీరకు కలుపుకుంటూ ఇలా వేసుకోవాలి, మొత్తం టచ్ అవుతాయి అన్నమాట. చాలా బాగుంటుంది, ఫ్లవర్ వైజ్లా ఉంటుంది. చూసారా ఇది 2 8లు ఇటు 6 అటు 6 4 2 అంతే. ఇక్కడ మనం కొంచెం ఇలా వేసుకుంటే ఈ గోళంలో ఉంది కదా, ఫ్లవర్ వైజ్లా బాగుంటుంది. ఇది చాలా పెద్ద ముగ్గు ఉంది, 21 చుక్కది వేస్తుంటాను నేను. కాకపోతే మనకు ప్లేసులు లేవు ఇక్కడ వేయడానికి కూడా బాగాలేదని నేను చిన్నది వేసాను. చూడండి ఇది మన మూడో ముగ్గు. ఇప్పుడు మనం పెద్ద పెద్ద ముగ్గులు వేస్తాం కదా, దానికి కొంచెం డెకరేషన్ కోసమైనా, లేకపోతే మన ద్వారం దగ్గర ఒక మెట్టు ఉంటుంది కదా, ఆ మెట్టు దగ్గరైనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. చూడండి దానికోసం నేను ఇది వేస్తున్నాను, అందరు మెట్లు ఉంటాయి కదా. ఇలాగా మనం పెట్టాల్సి 5 వేసుకోవచ్చు, 6 వేసుకోవచ్చు, మీ ప్లేస్ బట్టి వేసుకోండి, మీకు అక్కడ ఉండే ప్లేస్ బట్టి. ఇలా వేసుకోవాలి, ఈ అంచు కూడా అలాగే వేసుకోవాలి. బాగుంటుంది ఇది, ద్వారం దగ్గర కానీ పక్కనే ఎక్కడైనా వేసుకోవచ్చు. మొదటి మెట్లు ఉంటాయి కదా మనకి, అక్కడ వేసుకుంటే బాగుంటుంది. ఇవి ఇలా నేను ఇంకా మనకి హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది, సంక్రాంతి వస్తుంది, మంచి కలర్ వేసే ముగ్గులు కూడా చూపిస్తాను, రేపు కొన్ని వేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.